ఎవరు బాబు ఇతను? ఇతను ఇంట్లో పనిచేసే నౌకరు. పాపం మెంటల్ వచ్చింది. ఏం బాబు, ఎందుకు వచ్చిందమ్మా మెంటల్? ఈ ఇంటి వానరు అదో టైపు. ఆయన చేష్టలు భరించలేక మెంటల్ వచ్చింది. ఇంతకీ తమరెవరు బాబు? నా పేరు దాసులే. ఈ ఇంటి పని, వంట పని, తోట పని చేయడానికి 5 ఇయర్స్ కాంట్రాక్ట్ మీద వచ్చా. సర్లే, మెంటల్ రాగానే ఫోన్ కొట్టు, వస్తాం. మెంటల్ వస్తుందంటాడేంటి? యజమానుల తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి. కానీ మెంటల్ వస్తుంది అంటే ఎలా? భలేవాడివే బాబు. సార్, అయ్యా అయ్యా, ఎక్కడున్నారు వీరు? ఏమిటో ఆహా, బాస్ పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. పొద్దున్నే డాన్స్ ఏమిటో ఏంటో? బాబోయ్, ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? ఓరి నాయనో, ఏంటిది ఈ మ్యూజిక్ కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూ చేస్తున్నాడు? ఓరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? యజమానుల తర్వాత రకరకాలుగా ఉంటారు, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరది? దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. యు నాథీ. ఐ లవ్ యు, ఐ లవ్ యు. అమ్మా, ఒరే నీ లవ్వు తగలయ్యా, ఇది లవ్వా? దాసు, బాసు, పేపర్ పట్టరా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇదిగోండి సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా, చింపు. సార్ చింపు. అలాగే. ఇంకా చెప్పు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. ఎవడాడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో, నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా, నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిసు పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్టాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలంది. అమ్మో, ఏంటన్నీ ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకో. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదు. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని 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 ఒప్పేసుకోనియా, ఈ కళ్ళనాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు, ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల్లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. నాయకుడి
ఇదిగో అడ్వాన్స్, చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావరా తమ్మయ్య? అవన్నీ కల్నాయకు వదిలేయి. ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బు, బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చాడరా? మరి అదే కల్నాయ కంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానో తర్వాత చెప్తాను, కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలియదు, స్కూలు స్కూలు చెప్తా ఉండో. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి పది లెక్క పెట్టాలి. చెప్తా ఉంటా. చూసావా, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. కల్లాయికు బాంబు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. మన ప్రేమ విషయం మీ నాన్నతో చెప్పావా? చెప్పలేదు. ఏ, ఒప్పుకోడని భయమా? అదేం కాదు, నా సుఖం కోసం నా సంతోషం కోసం మా నాన్న ఏమైనా చేస్తాడు. నా ఇష్టమే మా నాన్న ఇష్టం, నా స్కూలే మా నాన్న స్కూలు. ఏడు సేవలే, సరేగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నాను రా. అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే? ఆ చేస్తాడు, నాకు స్కూల్ ఉంది, దానికి ఎయిత్ మాస్ నుంచి డ్రిల్ మాస్ దాకా నేనే ఫీజులు తీస్తా. అయ్యో అమ్మో అమ్మో, వీడు వస్తున్నాడు, నా చుట్టూ కత్తిరించిన కత్తిరిస్తాడు. ఓ నేను ఇప్పుడు నా చెవులో పనికిరాని విషయాలను కోసుకొస్తాడి, నా చెవులు చిల్లులు పుడి చేస్తాడు. నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పుకోరా, చెప్పుకో చెప్పుకో. మన అమ్మాయి గారు ఎవరో కురోడ్తోటి పార్క్ లో మైనే ప్యార్కియా. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా వినిపించలేదు. ఈ దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. ఏంటమ్మా కారు పంపించేసి నడుచుకుంటూ వస్తున్నావు? రోజు కారులో వెళ్ళడం రావడం బోర్ డాడీ, అందుకే ఇవాళ నడిచొస్తున్నా. అన్నయ్య, ఈ కుర్రాడు పుట్ట అమ్మాయి పుస్తకంలో ఎందుకుందంట? ఏముంది లవ్, డౌట్ లేదు. నా కూతుర్ని బల్లో వేసుకుని ఈ కాలు కాలు కీలు కీలు ఇరిసేయమని మనోళ్ళకి చెప్పు. అబ్బా, సాంబారిడ్లీ అదిరిందిరా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక నీట ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఏడ్స్ వచ్చిందంట, అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట, నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్ లో బొత్తికి కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. అన్నమాట తినే ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు చెప్పలేసా కదా. అమ్మని తినేస్తాడు. అమ్మయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి విజయ్ గాండి మొక్కల మొక్కల కింద నరికేయమని మన వాళ్ళందరూ పనిపించాలి. విజయ్ మండవుడిని ఎరగొట్టేశాడు, చెప్తే వినరే? నీకు అర్థం కాదు, మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్య, ఒక్క ముక్క కూడా ఎరపడలేదు, మన స్కూలే స్కూలు. అమ్మయ్య, ఏంటన్నయ్య, నిన్న విజయ్ గారు నీ స్కూల్ కూడా కొడతా నీ స్కూల్ కూడా కొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా, మరింత వరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే, స్కూల్ మూసే, నువ్వు నోరు మూసే, నోరు మూసే. అన్నయ్యా, ఏంటి అమ్మయ్యా? అట్టు చూడు. ఇదేంట్రా, పంచ కట్టుకుని ముత్తైదువులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదింట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కార్ పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి, నువ్వు నోరు మూసేయి. ఎందుకు వచ్చావు బియ్యానికి? కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా?
రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి, నేను చచ్చి అంగీకరించను. రాధ, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెట్అవుట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్అవుట్ గెట్అవుట్! మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, దేక్ సమకమడ, మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు, బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదో మీద చేతున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేం అనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమనే సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదుకును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా, వస్తామండి. పెళ్లి కొప్పుకోరా, ముద్ర సృష్టిచ్చినాడా? తోలు వెళ్ళి చేస్తా, పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా. పెళ్లి లేదు, కిళ్ళి లేదు, ముందే బయటకు పంపించండి రా. రాధా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నీ అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదు ఆ చెవులు ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూత్ కొత్త కూసిందిరా నానా. ఏంటమ్మా? అవునడుగు తెలుసుకుంటా. ఎరా తమ్మయ్య. ఏంటన్నయ్య, జీబునట్టు తీసేసావా? ఓ, అయితే ఈ దెబ్బతో విజయ్ గడి పని ఫినిష్ అన్నమాట. అన్నట్టు రే, అడిగి మోటార్ సైకిల్ ఉంది కానీ జీబు లేదు కదా, జీబునట్టు ఎట్ట తీసేసా? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? వాడికి జీబు లేదు కాబట్టే మన జీబునట్టు తీసేసాయ్. ఏమైందా? సావు తప్పి కన్ను లొట్టబడి. ఇలాగే డబ్బా సుబ్బారావు దెబ్బైపోయాడు. డబ్బా సుబ్బారావా? పడెవడు చరిత్ర చెప్పింది విను. మరి ఇప్పుడు నా స్కూలు ఓటు తిప్పే నా స్కూల్లోకి వచ్చాయి. ఆ విజయ్ ఏ స్కూల్లో వస్తున్నాడో తెలియటం లేదు. నీ కూతుర్ని ఎప్పుడు ఎలా వాడి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావటం లేదు. ఎవరికి? నీకు. అంతేనా? అంతే, అదే నా భయం. అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. నువ్వు మీ ఊరు వెళ్ళావు? వెళ్ళాను. అక్కడ నీ పాత స్నేహితుడు కలిశాడు? కలిశాడు. మాట సందర్భంలో వాడికి ఒక కొడుకు, నీకు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది. తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు? అనుకున్నాను. ఇంకేముంది? వెంటనే ముహూర్తం పెట్టి శుభలేఖను ప్రింట్ చేశావు? ఏం చేశాను? నాకు తెలియకుండా ఈ పెళ్ళెందుకు కుదిర్చావు నాన్న అని వాళ్ళ అమ్మాయి నిలదీస్తే తట్టుకుని కాళ్ళు పట్టుకుంటాడు, మాట నిలబెట్టమంటాడు, పరువు కాపాడమంటాడు. అమ్మాయి మనసు కరిగిపోతుంది, సమస్య ఎగిరిపోతుంది. విజయ్ చేతులు కట్టుకొని కూర్చుంటాడా? బయటికి రాడు. రాడు, రాడంటే రాడు. శుభలేఖ వేసిన తర్వాత తన శపథం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అలది పాలు చేయడు. ఆ తర్వాత నా కూతుర్ని నాకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. నాగభూషణం గారు, అబ్బో, తమరి శుభలేఖ ఐడియా అదిరిందంటే పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీలో చేరతా, వస్తా. అదిరా, కరెక్ట్ గా అనుకో, సరిగ్గా సరిపోతుంది. ఇక అయితే వింటరా నాన్న, నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా శుభలేఖ లేచావు. అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు శుభలేఖలు అచ్చు వేయించకుండా ఉంటే గడప దాటేదాన్నే కాదు, ఇట్లు నీ కూతురు రాధ. అమ్మ నాగభూషణమా, ఎంత దెబ్బ కొట్టావు నాగభూషణమా! నా స్కూల్లో నేను ఎలా బాగుండేది నాగభూషణమా! అనవసరంగా అనేసుకో నాన్న కల్లయ్యక. అవరే కదా గురువులు, గురుగురువులు అని సలహా ఇచ్చింది. మరి నేను అప్పుడే చెప్పాను చివరికి వెళ్ళినప్పుడు నించానని. చెప్పాడు అసలు నాగభూషణ దెబ్బకి కోప కుంజం ఉంది, ఈడు వచ్చి చెవులు కొరకు తింటాడే చెప్పో. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అమ్మాయి గారు రామాలయంలో పెళ్లి చేసుకుంటా.
వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకుని వస్తున్నారు ఏమో. అది రామాలయంలో, రామాలయంలో పెళ్లి చేసుకుంటారు. అమ్మయ్యా, ఒక్క మొక్క కూడా వినపడలేదు. అరే అమ్మయ్యా, కళ్యాణ మండపాలు ఎత్తుకుతానా? నా కూతురు ఎక్కడరా? నా కూతురు ఈ పరుగు మనకు జీప్ ఉంది కదా. జీప్ కాదు, నీ వీపు ఉంది. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ జీప్ మాట ఎత్తే ఉంటే. సరే అది కూడా కళ్యాణ మండపం. ఇదిగో మరి అలాగా చూడు బాబు, ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. వాడు చెప్తున్న వినిపించుకోరేమండి. అలాగా అర్థమైంది, నువ్వెళ్ళు. చూడు బాబు, బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? ఇందాక చెప్పే కదండి లేదని. ఇక్కడ కాదంట్రా, రండి రండి. ఎవడు అట్టు కదండి, ఇటు ఇటు లైన్లో. బాబు ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? అమ్మో రామాలయంలో. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? లేదండి. పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే విని సావరే. చవరకా ఏడుతుందిరా. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. నేను చెప్పాల్సింది నువ్వు చెప్పావు, అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయకరా, ఖల్నాయక్. ఏంట్రా, నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుగ బయట పెడతావంటి? నాలుగ కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు. చాంగు పణం బాగుంది కదా తమజో, చెంగుమని చెంగు చెంగుమని జత చేరు. ఇది ఇన్నాళ్ళు ఎరగని తాకిడి, ఎదురయ్యేది తొలకరి సందడి. జోడు కమ్మంది వింత ఈడు, ఈడు ఇమ్మంది వంత పాడు.